టీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయింది. అయితే ఓటీజీ సీజన్లో తప్ప మిగతా అన్ని సీజన్స్లో మగవారే విన్నర్స్ అయ్యారు. మరి అంతమంది అభిమానులను సంపాదించుకొని ఓట్ల విషయంలో మిగతా అందరినీ దాటి విన్నర్స్ అయిన బిగ్ బాస్ కాంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారు ఏ లెవెల్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్గా నిలిచాడు శివబాలాజీ. పలు క్యారెక్టర్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన శివబాలాజీ బిగ్ బాస్ హౌస్లో తనలాగే ఉంటూ పెద్దగా నటించకుండా అభిమానులను ఆకట్టుకున్నాడు, అందుకే విన్నర్ అయ్యాడు. మరి విన్నర్ అయిన తర్వాత శివబాలాజీ ఏం చేస్తున్నాడు? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు తగ్గిపోయినా పలు షోలలో కాంటెస్టెంట్గా జడ్జిగా కూడా వ్యవహరించాడు శివబాలాజీ. ఇక బిగ్ బాస్ సీజన్ 2లో ఎవరు విన్నర్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కౌశల్ని అందరూ టార్గెట్ చేస్తున్నారన్న జాలితో ఆడియన్స్ అంతా ఏకగ్రీవంగా తనను విన్నర్ని చేశారు. మరి అంత హడావుడి చేసి ఆడియన్స్ కలిసి విన్నర్ చేసిన కౌశల్ ప్రస్తుతం ఏ చేస్తున్నాడు? బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకు షాప్ ఓపెనింగ్స్కి పాల్గొన్న కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో పెద్దగా మార్పులు రావలేదు. బిగ్ బాస్కి వచ్చే ముందు పాటలు పాడుతూ బిజీగా ఉన్న రాహుల్ తర్వాత కూడా అదే ప్రొఫెషన్లో బిజీ అయిపోయాడు. అదనంగా కొన్ని షోల్లో కూడా పాల్గొన్నాడు. నాటు నాటు అనే పాటతో ఆస్కర్ స్టేజ్పై పాల్గొనే అవకాశం కూడా లభించింది. ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్లో పాల్గొన్న విషయాన్ని కూడా అందరూ మర్చిపోయినా ఆస్కర్ పాట పాడిన సింగర్గా మిగిలిపోయాడు రాహుల్. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్గా నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో హీరోగా పరిచయం అయ్యాడు అభిజిత్. బిగ్ బాస్లో మైండ్ గేమ్స్ ఆడి విన్నర్ అయిన తర్వాత అభిజిత్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతాడని అనుకున్నారు. కానీ విన్నర్ అయిన తర్వాత తిరిగి అమెరికాకే వెళ్ళిపోయాడు. సోషల్ మీడియాలో మాత్రమే ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ తన పర్సనల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటాడు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజయ్ సన్నీ హీరో అయిపోయాడు. బిగ్ బాస్కి ముందు జర్నలిస్ట్గా, యాంకర్గా, సీరియల్ హీరోగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న సన్నీకి ఇప్పుడు ఏకంగా హీరో ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తను హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్స్లో సందడి చేశాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా హీరోగా తగిన గుర్తింపు మాత్రం సాధించలేకపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అయిన రేవంత్ జీవితంలో కూడా పెద్ద మార్పులు రాలేదు. బిగ్ బాస్ కంటే ముందు సింగర్గా తగిన గుర్తింపు సంపాదించుకున్నాడు రేవంత్, అందుకే బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా అది తన కెరియర్లో ఒక చాప్టర్ లాగా మాత్రమే మిగిలిపోయింది. ఎప్పటిలాగానే సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా గడిపేస్తున్నాడు. ఓటీటీ విన్నర్ అయిన బిందు మాధవి ఆ తర్వాత రియాలిటీ షోస్లో విన్నర్ అయిన ఒకే ఒక లేడీ కంటెస్టెంట్గా రికార్డు సాధించింది. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్గా నటించిన కొన్నాళ్ళ తర్వాత బిందు మాధవి గురించి అందరూ మర్చిపోయారు. కానీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ ఆఫర్స్తో బిజీ అయింది ఈ తెలుగమ్మాయి. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఈ బిగ్ బాస్ సీజన్ 7 విన్నింగ్ అనేది పల్లవి ప్రశాంత్కు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.